నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ హైదరాబాద్. ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం ప్రతి పౌరుడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలి. కానీ వైసీపీ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని పూర్తిగా తూట్లు పొడుస్తుందంటూ పలాసా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు వజ్జ బాబురావు, బడ్డ నాగరాజు తదితరులు మీడియాతో మాట్లాడారు. పిఎం జీకేఏవై పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేయమని చెప్పినా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వైసీపీ ప్రభుత్వం బేఖాతరు చేసిందని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 2022 నుండి ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేయటం దారుణమైన విషయమని మీడియా ముందు వివరించారు. ఆగస్టు నెలలో ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు మాత్రమే ఉచిత బియ్యం పంపిణీ చేశారు. దీనిలో కూడా లబ్ధిదారుల జాబితా మార్పు చేసి దారుణంగా పేదలను మోసం చేశారని చెప్పారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి విదేశాలకు అక్రమ మార్గాల్లో ఎగుమతులు చేయటం ద్వారా వేల కోట్ల రూపాయలు కుంభకోణానికి తెరలేపారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వజ్జబాబురావు, రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు, గాలికృష్ణ, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, సప్ప నవీన్, అంబటి కృష్ణమూర్తి, రవిశంకర్ గుప్తా, గురుటి సూర్యనారాయణ, కొవ్వూరు సురేష్, హరిశంకర్, మల్లా శ్రీనివాసరావు, ఎవ్వారి మోహన్రావు, చక్రధర్, నరసింహులు, ఆత్మరావు, గిన్ని సింహాచలం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, రాష్ట్రంలో 1,47,500 రేషన్ కార్డులు ఉన్నాయి. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు 1,47,500 మందికి కూడా రేషన్ బియ్యం సప్లై చేయడం అనేది జరిగేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,44,00,000 మందికే సప్లై చేయడం జరుగుతుంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం 89,00,000 రేషన్ కార్డు రేషన్ బియ్యం ఉచితంగా సప్లై చేస్తుంటే ఆ బియ్యాన్ని పక్కదారికి పట్టించి కనీసం ఏ ఒక్కరికి కూడా 1 కేజీ బియ్యం కూడా ఇవ్వకూడదు ఈ ప్రభుత్వం ఎత్తుంటే తప్పుడు కార్యక్రమాలు చేస్తుంది. ఈ బియ్యాన్ని అంతా కూడా ఎట్లంటే కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకుని అక్కడ నుంచి ఏంటంటే సుమారు 2,000 కోట్ల రూపాయలు అక్రంగా ఆర్జించుకొని వాళ్ళ తాలూకు ఒక రకంగా చెప్పుకుంటూ ప్రభుత్వం నుండి పార్టీ అకౌంట్లో ఈ డబ్బులన్నీ కూడా వేసుకుంటున్నారు. ఇటువంటివి మాత్రం కరెక్ట్ కూడా కాదు. పేదవాడి బియ్యం పేదవానికే సప్లై చేయాలి, పేదవాడి రేషన్ పేదవాడికే ఇవ్వాలి. తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఎగుమతి అంటూ జరిగితే అది చాలా తక్కువగా జరిగేది. ఈరోజు 32 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 32,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు కేంద్రంగా చేసుకొని వాళ్ళ ఇంకా పంపించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా తప్పు. సిగ్గుతో ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వాన్ని ఎందుకొని తప్పు చేశామని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఎక్కడైనా సరే కలెక్టర్లు తర్వాత పై అధికారులందరూ కూడా దీని మీద దృష్టి సారించి రేషన్ కార్డులు ఏవైతే మీరు రేషన్ కార్డులు తగ్గించారో అక్రమంగా కొంతమంది రేషన్ కార్డులు తగ్గితే ఆ రేషన్ కార్డులన్నీ కూడా 1,47,00,000 మందికి రేషన్ ఇవ్వాలి. 89,00,000 జాతీయ ఆహార భద్రత కింద వచ్చిన రేషన్ కూడా ప్రజలందరికీ కూడా ఉచితంగా అందించాలని మీ అందరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం చేయాలి. ఒకవేళ కానీ ఇది కానీ చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు స్టార్ట్ చేస్తుంది. తప్పకుండా మీ మెడలు వంచి పేదవాడి తాలూకు బియ్యం పేదవాడికి పంచే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరుగుతుందని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను.